హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఎనిమిదో పాఠం చూడబోతున్నాం. మొదటి తరగతి 8వ పాఠం. ఎప్పట్లానే చూడండి, కింది బొమ్మలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఏనుగులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, నాలుగు ఉన్నాయి. కుందేళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి. కోతులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి. ఉడతలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నట్టు కనిపించిన ఎక్కడోటి ఉంది కదా, ఏడు ఉన్నాయి. జిరాఫీలు రెండు ఉన్నాయి. చూడండి, పాము ఒకటి ఉంది. పిట్టలు మూడు ఉన్నాయి. తాబేళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి తాబేళ్ళు. ఓకే, ఏనుగులు ఎన్ని ఉన్నాయి, నాలుగు ఉన్నాయి. కుందేళ్ళు ఎన్ని ఉన్నాయి, నేను అంతకుముందు చెప్పేశాను కదా అన్ని. పాములు పక్షుల కంటే ఎన్ని తక్కువ, పాములు పక్షుల కంటే ఎన్ని తక్కువ, రెండు తక్కువ. అలా మిగతావి కూడా మీరు ఆన్సర్ చేయండి. కింది తీసివేతను చూడండి, మిగిలినవి ఎన్నో చెప్పండి. ఐదు నుండి రెండు తీసివేసిన, మిగిలినవి మూడు. వాడి ఇచ్చేసాడు, అది మొదటిది. రెండోది మనం చూద్దాం. కింది తీసివేతను చూడండి, సంఖ్యలను గల్లో రాయండి. ఎన్నున్నాయి చూడండి పళ్ళు, ఏం పళ్ళువి? మ్యాంగో, మామిడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి. ఆరు నుండి ఆరు కూడా ఇవ్వలేదు వాడు. సరే, ఏం చేద్దాం, మనమే రాద్దాం. ఏ ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది, ఎంత పెద్దది అయిపోయింది ఆరు, మీకు కనిపించట్లేదు కదా, ఆగండి కలర్ మారుస్తా. చూడండి, పెద్దది అయిపోయింది ఆరు. అయ్యే ఎలాగబ్బా, ఏంటి కలరు అంటారేమో, ఈ కలర్ పెడదాం. ఆరుని చిన్నగా చేస్తున్నాం. మరీ చిన్నగా చేస్తే ఇంకా కనిపించదేమో. ఇది ఓకే. ఆరు నుండి రెండు తీసివేసిన ఎడల, అండ్ మనం రాయాల్సినంత రెండు రెండు తీసివేసిన, మిగిలినవి లెక్క పెట్టి చెప్పండి. అన్నీ ఏం చెప్పాలా? నాలుగు. కింద తీసివేతని చూడండి, మూడు నుంచి ఒకటి తీసివేసిన, రెండు మిగిలిన. పై బొమ్మలను పరిశీలింపజేయండి, తీసివేత భావనను గుర్తున్న అవగాహన కల్పించండి. కింది బొమ్మలు చూడండి, గాల్లను సరైన సంఖ్యలచే నింపండి. ఐదు ఉన్నాయి, ఐదులో రెండు తీస్తున్నాం, ఎన్ని మిగిలితే మూడు. అలానే ఇక్కడ నాలుగు ఉన్నాయి, నాలుగు ఎన్ని తీస్తున్నాం, ఒకటి తీస్తున్నాం, ఒకటి. ఎన్ని మిగులుతాయి మరి? మూడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మందార పూలు ఇవి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది, తొమ్మిది పూలు ఉన్నాయి. అందులో నాలుగు తీసేయండి. ఎన్ని మిగులుతాయి మీరు లెక్క పెట్టుకోండి, ఐదు ఉంటాయి అక్కడ. ఇవి ఆరు, ఆరు మామిడి పళ్ళు. అందులో మూడు మీరు చింటుకి ఇచ్చారు. చింటు ఎవడు మధ్యలో, ఎవడైతే మీకు ఎందుకు మీరు ఇచ్చారు అంతే. ఎన్ని మిగులుతాయి? మూడు. బొమ్మలు చూడండి, లెక్కించండి, గల్లలో సరైన సంఖ్యలు రాయండి. ఏడులో సున్నా తీస్తేనే ఏడే, రెండులో సున్నా తీస్తే అప్పా, రెండులో సున్నా తీస్తే ఎంత? రెండు. మూడులో ఓకే, మూడులో సున్నాను తీయండి. సున్నాను, ఏ సున్నా ఏంటంటే చిన్నది అయిపోయింది. నాకు ఉద్ది సున్నా, నాకు పెద్ద సున్నాయి కావాలి. మూడులో సున్నా తీస్తే ఎంత? మూడు. అన్నిటిలో సున్నా తీయమంటున్నాడు ఏంటి? నాలుగులో సున్నాను తీయండి. దేంట్లోనూ సున్నా తీసినా అదే సంఖ్య మిగులుతుంది, నాలుగు.
మిగతా అవన్నీ నేను నింపాను కదా, అవన్నీ ఇక్కడ కింద రాయండి. అన్నీ నేనే రాస్తాను అమ్మా. అసలు దోశ ఐదులో మూడు తీస్తే రెండు సరిపోయింది కదా, నాలుగులో ఒకటి తీస్తే ఎంత? మూడు. ఇక్కడ నేను రాస్తాను, ఇక్కడ మీరు రాయండి. ఆరులో రెండు తీస్తే నాలుగు. ఇదిగోండి రెండు తీసాము, మిగతా లెక్క పెట్టండి. ఒకటి రెండు మూడు నాలుగు, అలా అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి, ఎనిమిది ఉన్నాయి. నాలుగు తీస్తే నాలుగు మిగిలితే కావాలని లెక్క పెట్టి చూడండి. ఒకటి రెండు మూడు నాలుగు. సో ఇక్కడ నాలుగు రాస్తున్నాను నేను, మీరు ఇక్కడ నాలుగు రాయండి. ఏడు, ఏడులో ఏడు తీసేస్తే ఇంకెంత? ఉన్న సంఖ్యలో ఆ సంఖ్య తీసేస్తే సున్నా ఏం మిగిలేదు, అంటే ఏం మిగలేదని అర్థం. అభ్యాస కృత్యాలు కింది తీసివేతలు చేయండి. ఓకే, చెప్పారు కాబట్టి చేస్తున్నాం. తొమ్మిదిలో రెండు తీస్తే ఏడు, ఎనిమిదిలో రెండు తీస్తే ఆరు, నాలుగులో సున్నా తీస్తే నాలుగు, ఏడులో నాలుగు తీస్తే మూడు, ఐదులో ఒకటి తీస్తే నాలుగు, మూడులో మూడు తీస్తే సున్నా, ఐదులో సున్నా తీస్తే ఐదు, నాలుగులో నాలుగు తీస్తే సున్నా, ఏడులో ఐదు తీస్తే రెండు. కింది తీసివేతలు చేయండి. నేనన్నీ నేను చేసేది, ఇవి మీరు చేయండి. ఎడమవైపు పాడుతో తీసివేతలను చేయండి. కుడి వైపున సరిపడే లెక్కతో జత చేయండి. నాలుగులో మూడు తీస్తే ఒకటి, ఐదులో నాలుగు తీస్తే ఒకటి, అలా అనమాట. ఇక్కడ రెండు వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా రెండు రావాలి. ఎక్కడ రెండు వచ్చింది? ఇదండి, ఇక్కడ ఆరులో నాలుగు తీస్తే రెండు వచ్చేసింది. రూట్ లైన్ వచ్చిందండి అబ్బా. ఓకే, ఏడులో రెండు తీస్తే ఐదు కదా, ఇక్కడ తొమ్మిదిలో నాలుగు తీసినా కూడా ఐదే, ఆరులో మూడు తీస్తే మూడు, నాలుగులో ఒకటి తీసినా మూడే. ఓకే, ఏడులో మూడు తీసిన నాలుగు, ఇక్కడ ఏడులో మూడే కదా ఉంది, రెండు ఒకటే. ప్రతి వరుసలో తీసివేతలు చేయండి. జవాబు వేరుగా ఉన్నదానిపై టిక్ను ఉంచండి. ఇది బాగుంది చూడండి, ఇది నాలుగు, ఇది నాలుగు, ఇది నాలుగు, ఇది ఒకటి రెండు వచ్చింది కదా, టిక్ పెట్టాడు అక్కడే. అలాగే అలానే ఇది రెండు, ఇది రెండు, ఇది రెండు, ఇది నాలుగు వచ్చింది, ఇక్కడ టిక్ పెట్టేయండి. ఏ తేడాకి వస్తే దాని మీద టిక్ పెట్టాడు. ఇది ఐదు, ఇది నాలుగు, ఇది ఐదు, ఇది ఐదు, కాబట్టి ఇక్కడ టిక్ పెడతారు. ఇది ఒకటి, ఇది మూడు, ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఇక్కడ అలా అనమాట. ఒకటి నుండి తొమ్మిది వరకు సంఖ్యలు ఉపయోగించి సరైన గల సంఖ్యలు నింపండి. ఆరులో సున్నా తీస్తే ఆరు, ఐదులో ఎంత తీస్తే మూడు, రెండు తీస్తే మూడు, ఆరులో సున్నా తీస్తే ఆరు, ఎనిమిదిలో ఎంత తీస్తే సున్నా, ఎనిమిదిలో ఎనిమిది తీస్తే సున్నా. అయిపోయిందా? అయ్యో మనం కంప్లీట్ చేసాం తొందరగా. చూడండి పిల్లలు, ఎనిమిదో పాఠం సమాప్తమైంది. తొమ్మిదో పాఠంలో, సారీ, తరువాయి భాగంలో తొమ్మిదో పాఠం, తరువాయి భాగం తొమ్మిదో పాఠంతో కలుద్దాం. సరేనా?